గత వారం రోజులుగా వాతావరణం కూడా సహకరించట్లేదు టెంపరేచర్లు బాగా పెరిగినాయి ప్రతిగా రాజమండ్రిలో కూడా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది గనుక దానివల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా డిహైడ్రేట్ అవుతో అయ్యారు అనే విషయం వాస్తవం అది చూసిన మా తల్లి భువనేశ్వరి అమ్మ బ్రహ్మణి నేను రాత్రి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వయసు 73 సంవత్సరాలు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రావాల్సిన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అదే గతంలో సైకో జగన్ కేవలం ఒక ఎంపీగా అది కూడా ఎంపీ అయ్యే ఒక సంవత్సరం అయినకుండా ఆయన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఆనాడు డిమాండ్ చేశాడు చంచల్ కూడా జైల్లో తీసుకున్నాడు ఇది దయచేసి మీడియా మిత్రులు కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను अन्नी व्यवस्थलु मेनेज चेस्तुन्नारु आल व्यवस्थलु अन्नी व्यवस्थल्नि ई प्रभुत्वं मेनेज चेस्तुन्नारु अधिकारलम्मा अदि I am not privy to that discussion తల్లి ఎందుకంటే నిన్న నేను ములాఖాత్కి వెళ్ళలేదు నేను ఇక్కడ CID వాళ్ళ రమ్మనర్గనికి ఈ పనిలో ఉన్నాను బాబు గారిని చూసిన తర్వాత అమ్మవుతే బాధపడింది ఎందుకంటే కొంచెం ముఖం అంతా పీల్కుపోయింది చాలా ఇబ్బంది పడ్డారు అమ్మ ముఖం చాలా చిన్నగా అయిందని కూడా చెప్తూ జరిగింది ప్రజలందరూ కూడా ఆలోచించారు 73 సంవత్సరాల వయసు 45 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చివర్కి స్కిల్ డెవలప్‌మెంట్ లో 27 కోట్ల అవినీతి జరిగింది అది కూడా ఆయనకి రాలేదు పార్టీకి వెళ్ళనే బాండ్ల ద్వారా వెళ్ళనేయో దేని ద్వారా వెళ్ళనేని ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చింది ప్రజలందరూ మళ్ళీ ఆలోచించాలి 45 సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో మీ కోసం సేవ చేసినందుక శిక్ష మన పిల్లల కోసం సైబరాబాద్ కట్టినందుక ఈ శిక్ష రాయలసీమకి కియా ఫాక్స్కాన్ టీసీఎల్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చినందుక ఈ శిక్షన ఉభయ గోదావరి జిల్లాలో ఫిషరీస్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించినందుకు ఈ శిక్షన అదే విధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి मेडिकल डिवाइसेस मैन्युफैक्चरिंग परिश्रम शिक्षण इला 45 संवत्सराल चित्तशुद्धि तो निरंतर प्रजल कोसम प्रजल गुरिंचे आलोचिंचे व्यक्तिनी